హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆరీ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, ఆరీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, యాంటీక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 2mm షుగర్ బీడ్స్, 3mm బంచ్ బీడ్స్, పర్ల్స్ 5mm అండ్ 2mm కట్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మధ్యలో పర్ల్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి హాఫ్ పర్ల్స్. తర్వాత దీని చుట్టూ యాంటిక్ కలర్ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ 2 2mm షుగర్ బీడ్స్, ఒక 3mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. దీని చుట్టూ పెటల్స్ లాగా ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇస్తూ 2 2mm షుగర్ బీడ్స్, ఒక 3mm బంచ్ బీడ్ని నేను చూపిస్తున్నట్టు చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడేమో ఒక 2mm షుగర్ బీడ్, ఒక 4mm పర్ల్ని స్టిచ్ చేసుకోవాలి. 3 times లెఫ్ట్ రైట్, మధ్యలో ఒకసారి ఒక 2mm షుగర్ బీడ్, ఒక 3mm పర్ల్ లేదా 4mm పర్ల్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో 2mm షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్వి స్టిచ్ చేస్తున్నాను. చిన్న లీఫ్కేమో ఒక 2mm షుగర్ బీడ్, ఒక 5mm కట్ బీడ్ని లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి, అంటే 2 times రైట్ సైడ్, 2 times లెఫ్ట్ సైడ్, మధ్యలో ఒకసారి ఒక 5mm కట్ బీడ్, ఒక 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. పెద్ద లీవ్స్కి మధ్యలో 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. దానికి రెండు వైపులా ఒక 2mm కట్ బీడ్, ఒక 2mm షుగర్ బీడ్స్ని రెండు వైపులా మధ్యలో ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. ఒక 2mm షుగర్ బీడ్, ఒక 2mm కట్ బీడ్. ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. ఫైనల్గా మనం జరీ థ్రెడ్ యూస్ చేసి నేనైతే 2 lines చైన్ స్టిచ్ వేస్తున్నా. మీకు ఇంకా నెక్ బార్డర్ లెంత్ కావాలనుకుంటే లోడ్ స్టిచ్ లేదా 2mm షుగర్ బీడ్, పర్ల్స్ అట్లా ఆ విధంగా మీరు ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. మొత్తం వర్క్ మనకి రెడీ అయిపోతే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.